ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందర్నీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేవి. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. విభీషణుడు అనుకున్నాడు, అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం, రావణ కుంభకర్ణ విభీషణులం, లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం, కానీ మా అన్నయ్యలు దారి తప్పారు, దెబ్బలాడుకున్నాం, ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు, నేనొక్కడిని మిగిలేను. జగజ్జెట్టి మా అన్నయ్య వాలి, ఆ అన్నయ్య పోయాడు, నేనొక్కడిని మిగిలేను. ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు, మేమిప్పుడూ దెబ్బలాడుకోవడం, ఆఖరికి చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు. పెద్దన్న గారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో, ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించాడో మహానుభావుడు. అందుకే ఆ అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు, ఆ ప్రేమ, అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.